ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్దెనిమిదవ సోమవారము హనన్య ప్రభువు నిన్ను పంపలేదు నీవు ప్రజలచే అనృతమును నమ్మించితివి మొదటి పఠనము ఇర్మియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు ఆ సంవత్సరమునని అనగా సిక్కియా రాజు పరిపాలనా కాలమున నాలుగవ ఏడు ఐదవ నెలలో గిబ్బ్యోను నగరవాసియు అస్సూరు కుమారుడనైన హనన్య ప్రవక్త యాజకులను ప్రజలను వినుచుండగా దేవలమున నాతో ఇట్లు పలికెను ఇజ్రాయెలు దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు నేను బాబిలోనియా రాజు కాడిని విరుగొట్టి తిని బాబిలోనియా రాజగు నెబుకజ్నేసరు ఈ తావు నుండి తన దేశమునకు కొనిపోయిన దేవాలయ పాత్రములన్నింటినీ రెండేండ్ల కాలములోనే నేను మరలా కొనివత్తును యహోయాకీము కుమారుడు యూధారాజునగు యహోయాకీమును బాబిలోనియాకు బందీలనుగా కొనిపోయిన యూధాదేశీయులందరినీ నేను వెనుకకు తీసుకొని వత్తును నేను బాబిలోనియా రాజు ఖాడీని విరగొట్టుదును ఇది ప్రభుడైన నా వాక్కు అప్పుడు నేను దేవాలమునందలి యాజకులను ప్రజలను వినుచుండగా హనన్యాతో ఇట్లాంటిని అట్లే జరుగునుగాక ప్రభువు ఈ కార్యమును చేయునుగాక అతడు నీవు ప్రవచించిన కార్యమును నెరవేర్చి దేవాలయ పాత్రములను బందీలను బాబిలోనియా నుండి మరలా ఇచ్చటికి తీసుకొని వచ్చునుగాక కానీ నేను నీకును ఈ ప్రజలకును చెప్పు పలుకులు ఆలింపుము పురాతన కాలము నుండియు నీకును నాకును ముందున్న ప్రవక్తల పోరు కరువు అంటురోగములు సంభవించునని పెక్కు జాతులకును రాజ్యములకును ప్రవచనములు చెప్పిరి కానీ క్షేమము కలుగునని ప్రవచించు ప్రవక్తయున్నాడే అతడు ప్రభువు వలన పంపబడినని నిర్ధారించుట ఎట్లు అతని మాటలు నెరవేరుట వలననే అంతటా హనన్య నా మెడ మీది నుండి కాడిని తీసుకొని విరుగగొట్టెను అతడు ప్రజలందరూ వినుచుండగా నెబుకజ్నేసరు రాజు సకల జాతుల మెడ మీద పెట్టిన కాడిని నేను రెండేండ్లలో ఈ రీతిగానే విరుగొడ్డుతునని ప్రభువు పలుకుచున్నాడు అని అనెను అటు తరువాత నేనతటి నుండి వెళ్ళిపోయి తిని హనన్య నా మెడ మీద కాడిని విరుగొట్టిన తరువాత ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను నీవు హనన్య వద్దకు వెళ్ళి అతనితో నా మాటలుగా ఇట్లు చెప్పుము నీవు కొయ్యకాడీని విరుగొట్టవచ్చును కానీ దానికి బదులుగా నేను ఇనుప కాడీని సిద్ధము చేయుదును సర్వశక్తిమంతుడైన ఇజ్రాయేలు దేవుడు ఇట్లను నేను ఎల్ల ప్రజల మీద ఇనుప కాడీనుంతును వారు బాబిలోనియా ఆ రాజుగు ఊడీగము చేయుదురు నేను వన్యమృగములు కూడా అతనికి సేవలు చేయునట్లు చేయుదును తదనంతరము నేను హసన్యాలో ఇట్లాంటిని ఓయి నీవు నా పలుకులు ఆలింపుము ప్రభువు నిన్ను పంపలేదు నీవు ప్రజలచే అనృతమును నమ్మించితివి కనుక ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు నేను నిన్ను భూమి మీద నుండి ఆవలకు గంటివేయుదును ప్రభువు మీద తిరుగుబాటు చేయుడని నీవు ప్రజలకు బోధించితివి కావున ఈ ఏడు ముగియక మునిపే నీవు చత్తువు ఆ ఏడు ఏడవ నెలలోనే హనన్య కన్ను మూసెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ కట్టడలను నాకు బోధింపు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనము వరకు యేసు ఈ వార్త విని అచ్చటి నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి యేసు ఒడ్డు చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను సాయం సమయమున శిష్యులు ఆయన సమూహమునకు వచ్చి ఇది నిర్జన ప్రదేశము వేళ అతిక్రమించినది ఇక వారిని పంపివేయుడు పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని మనవి చేసిరి అప్పుడు యేసు వీరిని పంపివేయవలసిన అవసరము లేదు మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను మా వద్ద ఐదు రొట్టెలు రెండు చేపముక్కలు తప్ప మరి ఏమియు లేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి వానిని ఇచ్చుటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వానిని ఆశీర్వదించి తృంచి శిష్యులకు ఇచ్చెను వారు వానిని ప్రజలకు పంచిపెట్టిరి వారందరు భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలు పిల్లలు కాక దాదాపు వేల మంది భుజించి సంతృప్తి చెందిరి ఇది క్రీస్తు సువిశేషము కలుగును కలుగునుగాక